చిన్న నూతి వలన కలుగు ప్రయోజనములన్నీ అంటే అర్థమైంది మీకు అర్థమైనా చిన్న నూతి వలన కలుగు ప్రయోజనములన్నీ శీఘ్రమే పెద్ద జలాశయమునందలి జలముచే సిద్ధించినట్లు వేదములు సమస్త ప్రయోజనములు వాని అంతరార్థము గ్రహించిన వానికి సిద్ధించుచున్నది. అంటే మనకి సంథింగ్ ఏదైనా వాటర్ కావాలనుకోండి, అంటే మీకు మెటీరియల్గా చెప్తున్నాను, స్పిరిచువల్గా చాలా డీప్ ఉంది చెప్తాను. సో మనకి ఏదైనా దాహం కానీ సంథింగ్ ఏదైనా వేసింది అనుకోండి, అంటే ఒక్కొక్క నూతి దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకుని అలా జీవితంలో అలవాటు పడిపోయాం అనుకోండి. తర్వాత మీరు ఏదైనా ఒక జలాశయానికి వెళ్ళారనుకోండి దాహం వేసి, సో అక్కడ ఏం నూతులు లేవు, జలాశయానికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత జలాశయంలో వాటర్ చాలా బాగుంటాయి కదా, లేదు లేదు నేను నూతి దగ్గరికి వెళ్ళి తాగుతానంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, నేను నూతిలో తాగే అలవాటు, నేను అక్కడికి వెళ్ళి తాగుతాను, నీ వాటర్ తాగినట్టే అది మూర్ఖుడు అంటారు వాళ్ళని అంటరా, 100% మూర్ఖుడు అంటారు వాళ్ళు. అంటే ఈ జలాశయం దగ్గరికి వెళ్ళటం అది పూర్వజన్మ సుకృతమైన ఉండొచ్చు, లేకపోతే మీరు చేసుకున్నటువంటి ప్రారంభ కర్మ నుంచి ఆ అవైలబిలిటీ దొరుకుండొచ్చు, లేదంటే ఎవరైనా సాధువుల యొక్క ప్రమేయంతో ఆ జలాశయం దగ్గరికి వెళ్ళచ్చు. అంటే అది భగవంతుని యొక్క కరుణ కృప కటాక్షంతో దొరికింది ఆ జలాశయం. అంతేగాని దాన్ని మీనింగ్ లేకుండా నేను చిన్నప్పటి నుంచి నేను ఊతులను తాగాను, నేను అక్కడే తాగుతానంటే వాడు ఊతులు ఇంకోకుండా అని. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇంటర్నల్ మీనింగ్, మెటీరియల్ మీనింగ్ ఇది. ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే జలాశయం దగ్గరికి వెళ్ళి కూడా, జలాశయం దగ్గరికి వెళ్ళి కూడా దాని అర్థాన్ని గ్రహించకుండా దాన్ని కూడా నేను మినరల్ వాటర్ చేసుకుని తాగుతానంటే
జలాశయం ఈజ్ వెరీ ప్యూరిఫుల్ వాటర్. ఇంకా జలాశయం ఇప్పుడు గోదావరి కృష్ణ సంథింగ్ అక్కడికి వెళ్ళి నేను అది కూడా ప్యూరిఫై చేసుకుంటాను సార్, నాకు దాన్ని కూడా ప్యూరిఫై చేసుకుని తాగుతానంటే అంతకంటే ఇంకా మురికి ఎవడని ఉంటాడా? ఉన్నారు ఉన్నారు. అంటే ఇక్కడ ఏ ఏ పర్పస్లో దీన్ని మీన్ఫుల్గా చెప్తున్నారంటే, ఇప్పుడు మనకి రేపు ఉదయం శివరాత్రి ఉంది కదా, సోమవారం శివరాత్రి శివాలయానికి, మంగళవారం ఆంజనేయ స్వామి దగ్గరికి, బుధవారం అయ్యప్ప స్వామి దగ్గరికి, గురువారం సాయిబాబా దగ్గరికి, శుక్రవారం అమ్మవారి దగ్గరికి, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్యనారాయణ స్వామి. ఓ తిరుగుడు పని మీద ఉంటాం మనం. అవసరం లేదు అవసరం లేదు. ఆ శ్రీహరి పాద పద్మాలని గట్టిగా పట్టుకుంటే ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ ఆ పాద పద్మాల నుంచి మనకు దొరుకుతాయి. ఒక్కొక్క నూతి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని దిస్ ఇస్ ద ఇంటర్నల్ మీనింగ్. సార్ అక్కడికే ఎందుకు వెళ్ళాలి? శ్రీహరి పాద పద్మాలని ఎందుకు పట్టుకోవాలి? కృష్ణుడి దగ్గరికే ఎందుకు వెళ్ళాలి? అది ఇక్కడ మనం తెలుసుకుందాం అండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆచార్యస్, మీరు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు కదా. మనం అనుకుంటాము ఏమండి హరికృష్ణ మహామంత్రం చెప్పండి అంటే, అయ్యయ్యో నేను చాలా దౌర్భాగ్యనండి, నేను చాలా దరిద్రునండి, అసలు నేను చెప్పలేనండి, నాకు రాదండి అని అంటాం. లేదంటే ఇంకా కొంతమంది దాష్టి మీన్ పర్సన్స్ ఎలా ఉంటారంటే, అయ్యి బాబు మంత్రం అండి, లేదు సార్ లేదు సార్ నేను చేయించారు నేను చేయించారు, భయపడిపోతారు మంత్రాన్ని చూస్తే. కానీ ఆచార్యస్ కంపాషన్స్తో సాధువుల యొక్క దయా కరుణ కటాక్షతో యాక్చువల్గా మంత్రం చేయ మనం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే హరే కృష్ణ నామాన్ని తీసుకుంటారో ఈ కంప్లీట్ ఈ శ్లోకం యొక్క కంప్లీట్ మీనింగ్ ఏంటంటే, ప్రతిరోజు ఎవరైతే హరినామ సంకీర్తనలో పాల్గొంచుకుంటారో లేకపోతే ప్రతిరోజు ఈ నామ అమృతాన్ని ఆస్వాదిస్తారో లేకపోతే ప్రతిరోజు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి అంటే మనకి నదుల్లో గల్లా గంగా నది చాలా ఉత్తమమైంది అంటారు, లేదంటే పుష్కర ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ చాలా పవిత్రమైంది అంటారు. ఒక్కసారి పుష్కరంలో స్నానం చేస్తే పుష్కర అంటే ఎన్ని సంవత్సరాలు 12 ఇయర్స్, 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పాపాలన్నీ కూడా పుష్కరలో స్నానం చేస్తే పోతాయంటారు. పుష్కరలో స్నానం చేయడానికి ఆ పాపాలని అడుగుతుంది పుష్కరుడు భగవంతుని కోరుకుంటారు, నాకు ఈ పాపాలు ఎప్పుడు పోతాయని అడిగితే, ఎప్పుడైతే సాధువులైన వైష్ణవులు ఎవరైతే వచ్చి ఆ పుష్కరంలో స్నానం చేస్తారో నీకు అంటుకున్నటువంటి పాపాలు కూడా నశిస్తాయి అంటారు. అంటే వైష్ణవ చరణ ధూళికి వైష్ణవ చరణాస్కి ఎంత ప్రాముఖ్యత ఉంది అర్థం చేసుకోండి బాగా. సార్ మీరు ఇలా చెప్తున్నారు కదా, రామనాశిని చాలా మనం గ్రేట్గా చాలా క్వాలిటీగా వాళ్ళు మనం మొక్కుతాం కదా, వాళ్ళ యొక్క ఆదేశాలను తీసుకుంటాం. అంటే ఇక్కడ చెప్తున్నారు మనం సహజంగా మెటీరియల్గా వేదంలో ఉండేటువంటి ఒక మహత్తరమైన ఒక రహస్యాన్ని చెప్తాను మీకు. అంటే నేను కొంచెం వేదం చదివాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. నేను జస్ట్ ఊరికే ఒక పోర్షన్ వేదం చదివేటప్పటికీ నాకు కొన్ని డౌట్స్ వచ్చినాయి, విపరీతమైన డౌట్స్ వచ్చినాయి. వేదం చదువుతున్నప్పుడు ఇక్కడ ఆచార్యస్ కోట్ చేస్తున్నారు, ఈ వేదాన్ని చదివి ఈ వేదాన్ని ఎవరైతే చదివి దానికోసం అంత టైం మనకి లేదంటే ఈ కలియుగంలో ఈ వేదాలు యొక్క సారాంశాలని చదివి దాన్ని తెలుసుకుని దాన్ని అవగాహన చేసుకుని ప్రాక్టీస్ చేసేంత టైం ఈ కలియుగంలో లేదు మనకి. అందుకని చైతన్య మహాప్రభుతో ఒకసారి ప్రకాశానంద సరస్వతి ఆయన ఇంట్రాక్ట్ అవుతారు చైతన్య మహాప్రభుతోటి, అంటే ఇద్దరు కలుస్తారన్నమాట. అంటే కావాలని కలవరు, యాత్రోచకంగా కలుస్తారు. కలిసినప్పుడు ఆయన చెప్తారనమాట, ప్రకాశానంద సరస్వతి చైతన్య మహాప్రభుని అడుగుతారు, మహాప్రభు మీరు ఎందుకు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్తున్నారు? మీరు వేదాల్లో ఉండేటువంటి ఆ యొక్క అన్నింటినీ చెప్పచ్చు కదా, వ్రతాల గురించి హోమాల గురించి వీటన్ని గురించి చెప్పచ్చు కదా, మీరు ఎందుకు వీళ్ళందరినీ అంటే ఆయన చెప్తారనమాట, మా గురువుగా చెప్పారు చైతన్య మహాప్రభు గురువుగా చెప్పారంట, నేను మూర్ఖుని చూడండి నేను పక్క చదువుతాను బాగలేనండి. మహాప్రభు తనకు ఆధ్యాత్మిక ఆచార్యుని మూర్ఖునిగా భావించి చైతన్య మహాప్రభుని మూర్ఖునిగా భావించి శ్రీకృష్ణుని పవిత్ర నామ సంకీర్తన చేయమని ఆదేశించారంట. ఆదేశించిన తర్వాత తాను అదే విధంగా కీర్తిస్తూ నేను ఉన్మాదినయ్యాను ఆ హరినామ సంకీర్తన అనే
ఆ మహత్తరమైన రసంలో నేను ఉన్మాదిని అయిపోయానని చెప్పి ప్రకాశానంద సరస్వతి మహారాజ్కి ఆయన చెప్తాను. చెప్తే ఆయన నిర్ఘాంతపోతాడట. నిర్ఘాంతపోయి ఇంకా ఏం మాట్లాడో తెలియక ఆ స్తబ్దతగా ఉండిపోతాడు. అంటే చైతన్య మహాప్రభు చెప్తారు, ఈ కలియుగంలో నామామృతం యొక్క విలువ ఎవరు తెలుస్తుందంటే, ఎన్నో జన్మలు సాధన చేసి బ్రాహ్మణాస్కి సేవ చేస్తే, బ్రాహ్మణాస్కి సేవ చేస్తే బ్రాహ్మణాస్ యొక్క కరుణ కటాక్ష వల్ల వాళ్ళకి శరీరం నశించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మ బ్రాహ్మణ యొక్క ఇంట్లో పుట్టి ఆ శరీరం తీసుకుంటారంట. కానీ ఎవరైతే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ నిరంతరం ఆ నామ జప అమృతంలో ఎవరైతే గడుపుతారో వాళ్ళకంట బ్రాహ్మణ శరీరం నుంచి ముక్తి వస్తుందని సహజంగా వేదంలో ఉంది. బ్రాహ్మణ శరీరం నుంచి ముక్తి వస్తుందని. కానీ ఎవరైతే అధమ స్థితిలో అధమ జాతిలో పుట్టినప్పటికీ హరే కృష్ణ నామామృతాన్ని తీసుకుని ప్రతినిత్యం ఆ నామాగ్నిలో మనం ప్రతినిత్యం మనం ఉంటే మన యొక్క కల్మశాసన్నీ నశించిపోయి మనం ఈ శరీరంతోనే భగవంతుని చేరుకునే అవకాశం ఉంటుందంట. లేకపోతే భౌతికంగా వేదంలో ఉండే సారం ఏంటంటే, వేదం యొక్క చతుర్వేద యొక్క సారాంశం ఏంటంటే, నెక్స్ట్ మళ్ళీ ఆ వేదంలో ఉండేటువంటి ప్రిస్క్రైబ్ డ్యూటీస్, మీ యొక్క బాధ్యతల్ని నిర్వర్తిస్తే నెక్స్ట్ జన్మ మీకు బ్రాహ్మణ జన్మ వస్తుంది. అప్పుడు మీరు కృతులు కర్తవ్యాలన్నీ చేస్తే అప్పుడు మీకు శరీరం ముక్తి వెళ్తుంది. కానీ ఈ ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణ కాన్షియస్లో కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఎవరైతే యు విన్ స్టార్ట్ నౌ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే, ఎవరైతే ఈ మహామంత్రాన్ని శ్రద్ధగా అపరాధ రాహిత్యంగా ఇక్కడ కోట్ చేశారు ప్రభువా, ఇక్కడ కోట్ చేశారు అపరాధ రాహిత్యం అంటే, చాలామంది చెప్తారు, నన్ను చాలామంది అడుగుతుంటారు అన్నమాట ఇట్లా ఏదైనా సంథింగ్ క్లాసెస్లోని, సార్ నాకు చాలా బాధలు ఉన్నాయి, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నేను ఎలా కష్టాల నుంచి ఎలా బయటకు రావాలంటే, చాలామంది సాధువులు ఏం చేస్తారంటే కంపాషన్తో ఏదో విధంగా హరినామ జపం చేస్తాడులే అని చెప్పి, నేను నువ్వు హరికృష్ణ మహామంత్రం చెయ్యి నీకు అవన్నీ పోతాయి అంటారు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఈ చిన్న ఈ మిస్కన్సెప్షన్ వల్ల వాళ్ళు ఇది చేస్తే నాకు ఏదో వస్తుంది అనే భావంతో స్టార్ట్ చేస్తారు. ప్రాథమిక స్థాయి ఇది, దిస్ ఈజ్ ప్రాథమిక స్థాయి. అమ్మ నువ్వు హరే కృష్ణ మహామంత్రం చెయ్యి నీకు చదువు బాగా వస్తుంది, నీకు ఆరోగ్యం బాగుంటుంది, నువ్వు మంచి పెళ్ళి అవుతుంది, లేకపోతే నీకు మంచి సంపద వస్తాయి. ఎప్పుడైతే ఈ కోరికతో మీరు హరే కృష్ణ జపం చేస్తారో దాని యొక్క పవర్ అనమాట మీకు జస్ట్ 90% తగ్గిపోయి 10% ఉంటుంది. లేదు నాకు అవన్నీ ఏమి అవసరం లేదు, నేను భగవంతుని సంతృప్తి కోసం, భగవంతుని ఆనందింపజేసుకోవడం కోసం, నా యొక్క కర్మ యొక్క దాన్ని బాపుకునే దానికి, చిత్తశుద్ధి పెంచుకునే దానికి, ఆత్మచిత్తుడు అవ్వడానికి, నా కల్మశాసన్నింటినీ నాశనం చేసుకునే దానికి నేను హరే కృష్ణ మహామంత్రం చెప్తానని ప్రాక్టీస్ చేస్తే దీన్ని అపరాధ రాహిత్యం అంటాం. ఈ జపం అనేది కర్మకాండలో ఒక భాగంగా ఇప్పుడు మనం పరిగణించకూడదు. ఎప్పుడైతే మనం అలా పరిగణించామో వెంటనే, అంటే మంత్రం యొక్క విలువైతే ఉంటుంది బట్ మీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఎక్స్పెక్టేషన్స్తో భక్తి చేస్తామో దాని యొక్క విలువ పడిపోతుంది అన్నమాట. ఎక్స్పెక్టేషన్స్ లేని భక్తి చేయాలి, ఎక్స్పెక్టేషన్ లేని భక్తి చేయాలి. ఎక్స్పెక్టేషన్ అంటే ఇది చేస్తే నాకు ఇది వస్తుంది, నాకు అది చేస్తే ఇది వస్తుంది. వేదంలో అది చాలా మోర్ ఇంపార్టెంట్. మీరు వేదంలో ఏ బేసిక్స్ తీసుకున్నా కానీ మీకు ఇది చేయండి, మీకు ఈ వ్రతం చేయండి, సుఖ సౌభాగ్య అన్నీ మీకు వచ్చేస్తాయి. కానీ ఎక్కడ కూడా మీ కాలం చూడండి, భాగవతంలో, చైతన్య చరితామృతంలో, భగవద్గీతలో మీరు చేయండి, ఇది ఆనందం పొందండి, ఇది మాది తీసుకోండి, ఎక్కడ ఉండదు. అర్జునుడికి కూడా కృష్ణ గైడెన్స్ ఇస్తారు, మీకోసం కాదు, మీ డ్యూటీ మీరు చేయండి, మీ బాధ్యత మీరు నిర్వర్తించండి నా ఆనందం కోసం. మీ బాధ్యత మీరు నిర్వర్తించేది కూడా, వచ్చేటువంటి రియాక్షన్ కూడా అది నేను తీసుకుంటాను, నా యొక్క ఆనందం కోసం మీ ప్రిస్క్రైబ్ డ్యూటీ చేయండి అంటారు.
అంటే మన బాధ్యత మనం నిర్వర్తించడంలో కూడా రియాక్షన్ వస్తే మనం తట్టుకోలేమని చెప్పి కృష్ణ ప్రేమ అనురాగ కరుణ దయతో ఆ వచ్చేటువంటి రియాక్షన్ నాకు ఇచ్చేసాయి, ఎందుకంటే అక్కడ నన్ను పెట్టు, నా కోసం మీరు చేయండి, కర్మ చేయండి, ఆ రిజల్ట్ నేను తీసుకుంటాను, ఏదర్ గుడ్ ఏదర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది నేను తీసుకుంటాను. అప్పుడు మిమ్మల్ని బోధర్ చేయు అని చెప్తున్నారు. ఇంతకంటే ఆనందమైన విషయం కూడా ఏమైనా ఉందా? అండ్ భాగవతంలో కూడా కోట్ చేశారు, భాగవతంలో కూడా కోట్ చేశారు యాక్చువల్గా. హహో భాత స్వపాచో ఉచ్చరింపబడుచున్నదో వారంతటి ధన్యులు, చండాలుల వంశమును జన్మించినప్పటికీ అట్టివారు పూజనీయులే. నీ పవిత్రనామమును కీర్తించి వారు సమస్తములకు తపస్సులను యజ్ఞమును నిర్వహించి ఆర్యులు శుభకరములకు పొందినటువంటి వారే. నీ దివ్యనామమును ఉచ్చరించుటకు వారు తీర్థస్థానమును వేదాధ్యాయనము కావించి అవసరమైన దంతివు నెరవేర్చియే ఉందరు. అంటే ఆచార్య దీంట్లో ఎస్పెషల్లీ కోట్ చేసింది ఏంటంటే, వేదం చదువుకుంటే వేదాధ్యాయనం చేస్తే వచ్చేటువంటి రిజల్ట్, పుణ్య నదుల్లో స్నానం చేస్తే వచ్చేటువంటి రిజల్ట్, యజ్ఞ హోమాలు చేస్తే వచ్చేటువంటి రిజల్ట్, కేవలం గురువు గారి దగ్గర మనం సరెండర్ అయ్యి దీక్ష తీసుకుని మనం ఎవరైతే హరినామ జపాన్ని ప్రతిరోజు మనం నిర్వర్తిస్తామో చేస్తామో వాళ్ళకి అవన్నీ దక్కుతాయట. మనం యజ్ఞం చేయాలంటే కలియుగంలో కుదురుతుందా? యజ్ఞం చేయడం కుదురుతుందా కలియుగంలో? చాలా కష్టం. తపస్సులు చేయడం కుదురుతుందా? పుణ్య నదుల్లో నిజంగా స్నానం చేయడం కుదురుతుందా? ఇప్పుడు పుణ్య నదుల్లో స్నానం చేస్తే వైరస్లు తప్ప ఇంకేమి రావు. ఎందుకంటే పుణ్య నదుల్లో మొన్న పుష్కరాలు జరిగినప్పుడు అదంతా బ్లీచింగ్ వేసేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్ అంతా పొల్యూట్ చేస్తారు. న్యాచురల్గా ఉండేటువంటి వాటర్ని బ్లీచింగ్ వేసేసి అక్కడికి వెళ్ళి స్నానం చేయాలంటే ఎక్కడేమీ పొందని భయం వేసి నీళ్ళు చల్లుకున్నాం. నిజం చెప్తున్నా, నీళ్ళు చల్లుకున్నాం. అట్లాంటి పరిస్థితి ఏర్పడిపోయింది. దానివల్ల కూడా వచ్చేటువంటి పుణ్యఫలాన్ని మనం ఇంట్లో కూర్చునే పొందొచ్చు అని చెప్తున్నాను. బట్ మనం పట్టుకోవాలంటే భయపడిపోతాం, నామం చేయాలంటే వణుకొచ్చేస్తుంది. ఎన్ని రౌండ్స్ చేస్తున్నారంటే అసలు టైం ఉండట్లేదు స్వామి, ఒక రౌండే చేస్తున్నాం. అసలు టైం దొరకట్లేదు, ఒక రౌండే చేస్తున్నాం. లే, మన సాధన భగవంతుడి దగ్గరికి మన ఆ చిత్తశుద్ధి కలగడానికి భగవంతుడి యొక్క నామ జపాన్ని మనం ఎక్కువ అడ్వాన్స్ అవ్వాలంటే మోర్ రౌండ్స్ చేయాలి, ఎక్కువ రౌండ్స్ చేయాలి. ఒక రౌండ్ ఈక్వల్ టు 108. యాక్చువల్గా మనకి భాగవతంలో ఇక్కడ సరి కోట్ చేశారు, ప్రభుపాద్ కోట్ చేశారు, హరిదాస్ ఠాకూర్ అట రోజుకి, హరిదాస్ ఠాకూర్ రోజుకి 300,000 నామాలు చేసేవాళ్ళు. ఏం చేస్తున్నారు? హరిదాస్ ఠాకూర్ ఒక రోజుకి 300,000 నామాలు చేసేవాళ్ళు, 300,000 నామాలు చేసేవాళ్ళంట. హరిదాస్ ఠాకూర్ యొక్క భక్తికి చైతన్య మహాప్రభువే ప్రసన్నమైపోతారంట. నామాచార్యశీల హరిదాస్ ఠాకూర్ కీ, నామాచార్య భగవంతుడే సాక్షాత్తు చైతన్య మహాప్రభు ముఖ పద్మించి హరిదాస్ ఠాకూర్ని నామ ఆచార్య అని పెట్టారంట. నామాచార్య అంట, అంత విశుద్ధ భక్తుడు. మీకు విషయం తెలుసా, ఈ హరిదాస్ ఠాకూర్ ఎవరు తెలుసా? ముస్లిం, అంటే హిందూ. ఇదే ఇస్లామిక్, ఇదే ముస్లిం. కానీ అదే ఇక్కడ, ఇప్పుడు మీరు మీకు ఏదైనా కోట్ చెప్తున్నప్పుడు అవి నిజమా కాదా అని మనం క్రాస్ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు చూడండి, అహో ఎవరు ఈ జిహ్వ అగ్రమున, అంటే మనకి కోట్ జిహ్వ అంటే మనం తినేటువంటి కోరిక ఎక్కువగా ఉండే వల్ల జిహ్వ కోరికలు అంటారనమాట. జిహ్వ అంటే మనకి కోరిక ఎక్కువ డిసైడ్ ఉంటుంది, ఇది తినాలి అది తినాలి.
దానికి ఉన్నతమైన ప్లేస్లో ఎవరైతే జీవ అగ్రం అంటే పైన ఈ పవిత్ర నామాన్ని ఉచ్చరి అంటే నాకు తినేది రుచి అన్నమాట. నామం అనేది రుచి, హరే కృష్ణ నామం అనేది రుచి. ఆ రుచిని ఉన్నతమైన ప్లేస్లో మనం దాని ఆ రుచిని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇంక మనం భౌతికమైన ఏవి కూడా మనకి అంత టేస్ట్ అనిపించాం. అది తినాలి, ఇది తినాలి, అలా చేయాలి, ఇంక ఇవన్నీ ఏమి అనిపించాం అనమాట. ఇక్కడ హరిదాస్ ఠాకూర్ గ్లోరిఫికేషన్స్ మనం ఒకసారి ఓకే మనం తలుచుకుంటే, హరిదాస్ ఠాకూర్ ఆయన ఊర్లో ఉండేటప్పుడు రామచంద్ర ఖాన్ అని చెప్పి ఆయన ఊర్లో ఉండేవాళ్ళు. ఆయన జమీందారు, పెద్ద జమీందారు ఆయన. అయితే ఈ జమీందారులు యాక్చువల్గా వాళ్ళకి కోరిక ఎలా ఉంటుందంటే, జమీందారు గారు సార్ ఎలా ఉన్నారు సార్ అని అందరూ వాళ్ళని అనాలన్నమాట. అలా కాకుండా ఇంకొకరు ఎవరినైనా వచ్చి అతను పొగిడితే ఈ జమీందారు తట్టుకోలేడు అనమాట. ఇప్పుడు సహజంగా ఎవరన్నా కొంతమంది సీనియర్స్ ఉన్నారనమాట, సీనియర్స్ అంటే చాలా బాగదు, ఏదైనా ఊళ్ళో ప్రెసిడెంట్ ఉన్నాడు, ప్రెసిడెంట్ పొగడకుండా ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఎవరన్నా ఒక మంచి వైష్ణవ సాధువులు ఎవరైనా వచ్చి బా ఎంత మంచోడండి ఆయన సాధువు గారు, ఎంత మంచోడండి ఈ సాధువు గారు అన్నారనుకోండి, ఆ ప్రెసిడెంట్కి ఎలా ఉంటుంది? ప్రెసిడెంట్ గారు వస్తే సార్ నమస్కారం అన్నారు, సాధువు వస్తే శాస్త్రాంగ పెడతారు, అతనికి ఎలా ఉంటుంది? ఆయన మనసులో విపరీతమైన కోపం ఉంటుంది. ప్రెసిడెంట్ కదా, జమీందారు కదా, ఓపెన్ అవ్వడం అన్నమాట, చెప్పలేడు. కానీ నాకంటే ఎక్కువ కీర్తి అతనికి వస్తుంది అని అతను జలసియస్తో దుర్యోధనుడి మాదిరి రగిలిపోతూ ఉంటాడు అనమాట రామచంద్ర ఖాన్ అని. అతను రహస్యంగా చాటింపేస్తాడు, ఎవరైతే ఈ హరిదాస్ ఠాకూర్ని డిస్టర్బ్ చేస్తారో, అతని కీర్తిని నాశనం చేయగలుగుతారో, వాళ్ళకి నేను విపరీతమైన ధనం ఇస్తానని చెప్పి రామచంద్ర ఖాన్ రహస్యమైన చాటింపేస్తాడంట. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళాలంటే చాలామంది భయపడతారు యాక్చువల్గా, ఎందుకంటే అతను మంచి సాధువు. హరిదాస్ ఠాకూర్ నామాస్ చెప్తుంటే ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ ఆయన దగ్గర పాజిటివ్ అయిపోతుంది అనమాట, అంత గొప్ప సాధువు ఆయన. అయితే ఆయన దగ్గరికి ఒక వేశ్య రహస్య ఒప్పందాన్ని చేసుకుని హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీతో సాంగత్యం చేయాలనుకుంటున్నాను, మీతో నేను సాంగత్యంలో పాల్పంచుకోవాలనుకుంటున్నాను, దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఆ టెక్నిక్గా ఎలా వెళ్తుందంట, వెళ్తాం చక్కగా అవన్నీ వేసుకుని తులసుట్లు తిరిగి అన్ని పెట్టుకుని ఒక మంచి భక్తురాల్లాగా వెళ్ళి హరిదాస్ ఠాకూర్ దగ్గరికి అడుగుతుందంట. సరేమ్మా ఓకే, బట్ నేను ఒక సంకల్పం చేశాను హరిదాస్ ఠాకూర్, నేను ఒక సంకల్పం చేశాను, కోటి నామాలు చేస్తానని చెప్పి ఒక సంకల్పం చేశాను, అది అయిపోయాక అస్టీష్ గారు నువ్వు ఏదైతే కోరుకున్నావు అది ఓకే అని చెప్పి అన్నారు. సరే అయితే కూర్చుని ముందని చెప్పి ఆ వేసిని కూర్చోబెడతారట హరిదాస్ ఠాకూర్ కూర్చోబెడతారు. కూర్చోబెట్టే ఈయన రే కృష్ణ 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 రే హరే రామ హరి రామ 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 రే కృష్ణ 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 రే హరే హరి రామ హరి రామ 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 రే హరి. సాయంత్రం వచ్చిందేమా ఇక్కడికి 11 అయిపోతుంది, ఈయనకి లెగుస్తాడేమో అని చెప్పి చూద్దాం ఉంటుంది వేశ్య. ఎక్కట్లేదండి ఈయన 2 అయిపోయింది, 3 అయిపోయింది, తెల్లవారు 4 అయిపోయింది, అమ్మ కాలకృష్ణ టైం అయింది అని వెళ్దాం మళ్ళీ రావడం, మళ్ళీ హరే కృష్ణ రే కృష్ణ 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 రే హరి రామ 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 చేస్తూనే ఉన్నారంటే మళ్ళీ సాయంత్రం అయింది, లెగుస్తాడేమో లేవట్లా ప్రసాద్ తీసుకున్నాడు లేదు, సాయంత్రం అయిపోయింది, 6 అయిపోయింది, 3 అయిపోయింది, 4 5 6 ఈ కోటి నామాలు అయ్యేంత వరకు వీళ్ళు ఎగట్లేదు, ఈమెకేమో కోరిక, ఎందుకంటే డబ్బు వస్తుంది కదా, బోల్డ్ మనీ వస్తుందిగా. ఎప్పుడైతే ఒక విశుద్ధ భక్తుడి యొక్క అసోసియేషన్లో ఈ నామ అమృతాన్ని వింటుందో వేసి లోపల ఉండేటువంటి కల్మశాసాన్ని నాశనమైపోయి ఆమె సాధు మాదిరి తయారవుతుందట. సాధు మాదిరి తయారయ్యి తనకు ఉండేటువంటి కామ కోరికలన్నీ కూడా నశించిపోతాయట, ప్రక్షాళన అయిపోతాయంట, ఆ కామం అనేది మొత్తం నశించిపోయి ఆమె వేశ్య మంచి శుద్ధ భక్తురాలుగా తయారవుతుందట. వెళ్ళి హరిదాస్ ఠాకూర్ పాదాల మీద పడి ఎన్ని రోజులని నామం చేస్తూనే ఉంటారు. ఈ చూసి ఈ ఎప్పుడైతే ఇదంతా మనకి సత్వగుణం ఏర్పడిందో ఏమో వెంటనే హరిదాస్ ఠాకూర్ పాదాలను పట్టుకుని నన్ను క్షమించండి, మీ పాదాలని తాకేటువంటి అది కూడా నాకు లేదు, అర్హత కూడా నాకు లేదు, నన్ను క్షమించండి అని చెప్పి నేను నా దేహాన్ని త్యాగం చేయాలనుకుంటున్నాను అని చెప్పంటే, తల్లి నువ్వు అంత పని చేయొద్దు, మీరు గంగానదికి వెళ్ళి స్నానమాచరించడండి, మీకు నేను దీక్షిస్తానని చెప్పి హరిదాస్ ఠాకూర్ తాను చేసినటువంటి కొన్ని బాల తీసుకుని ఆమెకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఆ వేసేకిస్తారండి. ఆమె విశుద్ధ భక్తురాలుగా తయారయ్యి హరిదాస్ ఠాకూర్ యొక్క కీర్తి
ఈ జమీందారు అంత ఆ ఊరికే పరిమితం అయింది, జిల్లాకు మొత్తం పాకిందట. తర్వాత సంథింగ్ పమ్మూరే సంథింగ్ ఏదో ఊరుంది, ఆ ఊరు వెళ్తారట ఆయన. ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఈయన సహజంగా మహమ్మదీయుడు. ఎవరు? హరితాస్ ఠాకూర్. సహజంగా మహమ్మదీయుడు అయినప్పటికీ ఆ ఊర్లో అందరూ ముస్లిమ్స్ ఎక్కువ ఉండడం వల్ల సెకండ్ గ్లోరిఫికేషన్, ఈయన ముస్లిం అయ్యుండి మన యొక్క మతాన్ని నాస్తికం పట్టిస్తున్నాడు అని చెప్పేసి ఈ ముస్లింలు అందరూ ఒకటయ్యి హరితాస్ ఠాకూర్ని బంధించి రాజుగారి దగ్గర తీసుకెళ్తారు. ఆ ఊర్లోటువంటి పెద్ద మనిషి దగ్గర తీసుకెళ్ళి, అయ్యా మా మతం ఇది, మాకు మంత్రం లేదు ఏమీ లేదు, ఈయన మా మతాన్ని భ్రష్ట పట్టిస్తున్నాడు అని చెప్పేసి ఆయన దగ్గర తీసుకెళ్తారు. అంటే ఆయన అంటారంటే, పెద్ద ఆయన మీరు ఈ ఈ హరే కృష్ణ మహామంత్రం వద్దు, ఇస్లామిక్ జయ్యల్లా జయ్యల్లా అనండి అని చెప్పేసి అంటారంట. అల్లా అని అంటారంట, నన్ను మూడు ముక్కలుగా చేసినా కానీ నేను అన్న అంటాడు హరిదాస్ నాకు, నన్ను మూడు ముక్కలుగా చేసినా కానీ నేను అనను అనను. అప్పుడు ఆయన యొక్క భటులకి చెప్తారంట, ఇతన్ని 22 వీధుల్లో ఈడ్చి ఈడ్చి అతన్ని సంహరించండి అని చెప్పేసి చెప్తారు. ఆయన చేత అనిపించండి, కష్టపడి అనిపించండి అంటే ఆయన ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆయన అనడట. అనకపోయేసరికి ఎవరైతే ఈ భటులు ఉన్నారో ఆయన భక్తికి కొట్టి 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 అనంటే హరిదాస్ ఠాకూర్ ఎన్ని కొట్టినా ఆయనకి శరణం లేదు. ఎందుకంటే సాధువులు శారీర భావంలో ఉండరు, సాధువులు ఎప్పుడు కూడా శారీర భావంలో ఉండరు. వాళ్ళు ఏదో దేహాన్ని పోషించాలి కాబట్టి పోషిస్తారు, కానీ వాళ్ళు ఆత్మచిత్తులే ఉంటారు. శరీరానికి వచ్చినటువంటి కష్టాన్ని వాళ్ళు ఏమాత్రం కాతర చేయరు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఈ ఎవరైతే భటులు శిక్షించడానికి వచ్చారో వాళ్ళందరూ కలిసి హరిదాస్ ఠాకూర్ పాదాల మీద పడి, అయ్యా మీరు అనకపోతే మమ్మల్ని చంపేస్తారు, మీరు అనకపోతే మమ్మల్ని చంపేస్తారు అని చెప్పేసి అసలు ఆ భటులందరూ హరిదాస్ ఠాకూర్ పాదాల మీద పడితే హరిదాస్ ఠాకూర్ సమాధిలోకి వెళ్తారంట. చనిపోయినట్టుగా సమాధిలోకి వెళ్తే ఆ సమాధిని తీసుకుని అదే ఆయన శరీరం తీసుకుని గంగానదిలో పడేస్తారట. పడేస్తే ఆయన వెళ్ళి అలా వెళ్ళి మళ్ళీ గంగానది జ్వరం మళ్ళీ వచ్చేస్తారు. ఊరికే రాజుగారికి చనిపోయారని గంగానదిలో పడేసాము, ఆయన శరీరాన్ని తీస్తారని నేను చెప్పానంటే నమ్మేసా రాజుగారు సరే ఓకే అని చెప్పేసి అని ఈ బటులు పంపించేస్తాడు. ఆయన అలా వెళ్ళి ఒక మూడు సార్లు అటు తిరిగేసి సమాధిలో ఉన్న వ్యక్తికి ఆయన శరీర భావనలు లేరు. అట్లాంటిది భక్తుడు, పరమ భక్తుడు, భగవంతుడు ఆయన భగవంతుడు అతను ఎందుకు మర్చిపోతారు? ఊరికే గంగానదిలో వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ ఒడ్డుకు చేరుకుంటారు. ఒడ్డుకు చేరుకుని ఆయన మళ్ళీ లెగిచి ఒక చిన్న గృహలాగా వేసుకుని దాంట్లో చిన్న వరకే మట్టలాగా వేసుకుని దాంట్లో ఉంటారు. ఉండేటప్పటికీ సాధువులు అక్కడ ఉండేటువంటి ఆ ఊర్లో మహమ్మదీయులందరూ రియలైజ్ అవుతారంట, చనిపోయిన వ్యక్తి కూడా ఈ నామామృతంలో బ్రతికాడని చెప్పి వాళ్ళు భావించి వాళ్ళందరూ పశ్చాత్తాపడి హరిదాస్ ఠాకూర్ పాదాల మీద పడి, నన్ను క్షమించండి, మేము ఈ మతం అనే దాస్తికంలో మేము బ్రతుకుతూ ఉన్నాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి వాళ్ళందరూ హరిదాస్ ఠాకూర్ పాదాలు పట్టుకుని ఘోరంగా ఏడుస్తారంట. అయ్యో మీరంత బాధపడద్దు, ఏం అవసరం, వాళ్ళందరికీ దీక్షలు ఇస్తారంట హరిదాస్ ఠాకూర్. సో ఈ ఘటన కూడా అయిన తర్వాత అలా వాళ్ళు ప్రతిరోజు వచ్చి హరిదాస్ ఠాకూర్ సేవ చేయడం, హరే కృష్ణ నామామృతం సంకీర్తనం చేసుకోవడం, జపం చేసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఆయన ఆయన ఆశ్రమం పక్కన పెద్ద పాము పుట్టుంటుందంట, దాంట్లోకి ఒక పెద్ద కొండ చెలగలటం చూస్తారంట. ఆ ఊళ్ళో ఉండేటువంటి వ్యక్తులు చూసి సాధువుగారు ఒకరిలా ఉంటున్నారు, ఈ పాము అతను ఏదైనా చేయొచ్చు అని చెప్పి హరిదాస్ ఠాకూర్కి అడుగుతారంట. హరిదాస్ ఠాకూర్ గారు, మీరు సాధుగారు మీకు పాము ఉందండి, మీరు దయచేసి వేరే ఆశ్రమంకి ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పేసి అంటారు. అంటే లేదు లేదు ఏం కాదులే అంటే, లేదు లేదండి అది రాత్రి మాటలు ఏదైనా వచ్చింది, సరే అయితే రేపు పొద్దున వరకు ఆ పాము ఉంటే నేను వెళ్ళిపోతాను, రేపు పొద్దున వరకు చూద్దామని చెప్పేసి అని సూర్యోదయం వరకు చూద్దామని చెప్పేసి అంటారట. అంతలోకి సూర్యోదయం అవగానే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే. ఈ పాము పుట్టలోంచి బయటకు వచ్చి హరిదాస్ ఠాకూర్ చుట్టూరు మూడు ప్రదక్షిణ చేసి దండవత ప్రణామం చేసి ఆ పాము కూడా కడచల కూడా వెళ్ళిపోతాడు. ఇవన్నీ సాక్షాత్తు చూసిన ఊరి జనం జిల్లాకు ప్రాప్తమైంది, మొత్తం ప్రాంతం అంతా అది కీర్తి ఎరుబడించిందంట. తర్వాత హరిదాస్ ఠాకూర్ ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి పూరి ధాన్ వస్తారు, పూరి వస్తారు. పూరి వచ్చి అక్కడ ఒక ఆయన భగవంతుణ్ణి జగన్నాథ స్వామిని విపరీతమైన ప్రేమతో అక్కడ చైతన్య మహాప్రభుతో ఇంటరాక్షన్ కూడా జరుగుతుంది. అయితే ఆయన చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు హరిదాస్ ఠాకూర్ అంటారట, మీరు
ఆయనకి ప్రతిరోజు భక్తుడికి భక్తుడి యొక్క బాధ్యత మీరు అనుకుంటారు కదా సార్, మీరు ఇలా అంటున్నారు కదా, మరి భక్తుడి యొక్క బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు భక్తుడి యొక్క బాధ్యతని? సాక్షాత్తు భగవంతుని తీసుకుంటాడు. భగవంతుని తీసేసుకుంటాడు. ఎప్పుడైతే మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నీ భగవంతునికి సంబంధితం అయినాయో, వెంటనే మీ యొక్క బాధ్యత అన్నింటినీ భగవంతుడు స్వీకరించేస్తాడు. మీకు ఉండేటువంటి ప్రయారిటీస్ అన్నీ భగవంతునికి సంబంధితంగా మీరు ఎప్పుడైతే ఏర్పరచుకున్నారో, మీకు కష్టం వస్తే భగవంతునికి, ఆనందం వస్తే అది కపటంగా చేయకూడదు. మళ్ళీ కపటంగా చేస్తే కాదు, ఊరికే డ్రామాలాగా అలా చేయకూడదు. నిజంగా మనం నిజమైన విశుద్ధ ప్రేమని భగవంతుడి పట్ల చూపిస్తే, లస్టీ లవ్ కాదు, కోరికతో ఉండేటువంటి అపరాధ రాహిత్య ప్రేమ కాదు, ప్యూర్ లవ్, భగవంతుడి పట్ల ప్యూర్ లవ్, విశుద్ధమైన ఆ ప్రేమను చూపించగలిగితే భగవంతుడు మనకు ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నింటినీ తీసుకుని మనకి ఏ సమయానికి ఏం కావాలో, మనకి ఏం అవసరమో, ఎంతవరకు ఇస్తే ఇతను ఆనందంగా ఉంటాడో అని ఆయన మొత్తం ఆ బాధ్యత మొత్తం తీసుకుని భగవంతుడు మనకు ఆ ప్రయారిటీస్ ఇస్తారు. హరిదాస్ ఠాకూర్కి చైతన్య మహాప్రభు ప్రతిరోజు జగన్నాథ స్వామి టెంపుల్ నుంచి ప్రసాదం పంపించేవాళ్ళు. అట్లా ఆయన సాధన చేసుకుంటూ ఉంటే రాజుగారు ఆయన ఆశ్రమం దగ్గర ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుని ఏదో ఆ పూరి యొక్క రథయాత్రకు సంబంధించిన అవసరమై ఆ చెట్టుని కొట్టామంటే కొట్టేస్తారు. కొట్టేస్తే ఇది రియల్ ఇన్సిడెంట్స్, ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్స్, ఎక్కడెక్కడి నుంచి అవన్నీ సంగ్రహించి చెప్తున్నాం మీకు. ఎందుకంటే ఒక విశుద్ధ భక్తుడి యొక్క నామ అమృతం చేసినటువంటి వాళ్ళ గ్లోరిఫికేషన్స్ వింటే నామం పట్ల రుచి పెరుగుతుంది. ఎందుకు చేయాలి, ఎలా చేయాలంటే చేయడం వల్ల వచ్చేటువంటి, అంటే మళ్ళీ కోరికతో ఇవన్నీ మెరాకిల్స్ జరగాలని చేయకూడదు. మనకు రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ మన యొక్క కర్మస్ అన్నింటి బాపుకునే దానికి ఇవన్నీ ఆలోచించి చేయాలన్నమాట. ఈ నామాచారిని హరిదాస్ ఠాకూర్ తలుచుకుంటామో మనకు ఆ రుచి ఇంకొంచెం ఎక్స్ట్రా అవుతుంది. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుని తలుచుకుంటాము ఇంకొంచెం ఎక్స్ట్రా అవుతుంది, ముని మహారాజుని తలుచుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అవుతుంది. అట్లా ఎవరైతే సాధువులు తలుచుకుంటూ వెళ్తామో ఆ నామం పట్ల రుచి పెరుగుతూ ఉంటుంది. రుచి పెరిగే కొద్దీ కృష్ణుని యొక్క పాదాలను త్వరగా చేరుకుంటాం. దట్ ఈస్ ద ఎసెన్స్. అయితే సగం కొట్టేసిన చెట్టులో ఉండే ఒక కొరక కొమ్మ వస్తుంది, ఆ కొమ్మ నుంచి ఫ్రూట్స్ వచ్చేస్తాయంట. అంటే ఆయన ఎప్పుడైతే ఆ విశుద్ధ నామాన్ని చెప్తూ ఉంటారో దానికి విపరీతమైన పవర్ ఉంటుందన్నమాట. అండ్ కొంతకాలం అలా ఆయనకి వృద్ధాప్యం వచ్చేస్తారు. వృద్ధాప్యం వస్తే చైతన్య మహాప్రభు ప్రసాదాన్ని పంపిస్తే ఆయన తెల్లకపోతారంట, తెల్లాక ఒక మెత్తికి తీసుకుంటారంట, ఒక మెత్తికి తీసుకుంటారంట. అడిగితే చైతన్య మహాప్రభు తెలిసి ఏమయ్యా హరిదాస్ ఠాకూర్, ఏంటయ్యా నువ్వు అలా ఒక మెత్తికి తీసుకోవడం ఏంటి అంటే, లేదు లేదు నాకు టైం సరిపోవట్లేదు. హరిదాస్ ఠాకూర్ చెప్తారంట, నాకు టైం సరిపోవట్లేదు, నాకు నామం చేసేదానికి టైం సరిపోవట్లేదు, నాకు వృద్ధాప్యం వచ్చింది, వయసు పెద్దదైపోయింది, ఇదివరకంటే ఊరికి చేసేవాడి టైం సరిపోయేది, ఇప్పుడు వయసు పెద్దగా అవడం వల్ల స్లోగా చెప్పడం వల్ల నా లక్ష మంత్రాలు అవ్వట్లేదు, 3 లక్షల మంత్రాలు అవ్వట్లేదు అని చెప్పేసరి ఆయన ఒక్క మీదకి తీసుకుని ఆ టైం మొత్తం కీర్తనలో జపంలో గడపడం స్టార్ట్ చేశారంట. కొంతకాలానికి భగవంతుడు ఎందుకు ఆ సంఖ్యను ఎందుకు మీరు పెట్టుకున్నారు, సంఖ్యను ఎందుకు పెట్టుకున్నారు, సంఖ్యను విడిచిపెట్టచ్చు కదంటే, లేదు లేదు ఇది ఎవరికైనా తెలిసిందంటే వాళ్ళందరూ కూడా ఇలానే తయారవుతారు, అందుకనే ఎన్ని రౌండ్స్ చేయలే కౌంట్ ఎందుకు, చాలామంది అడుగుతారు. నేను రోజు అనుకుంటానండి, నేను పనిచేస్తున్నప్పుడు నీ కృష్ణ కృష్ణ అనుకుంటానండి, నాకు ఇవన్నీ జపం అన్నీ నాకు వద్దండి, నేను పనిచేస్తున్నప్పుడు కృష్ణ అనుకుంటానండి రామ అలా కాదు. ఎందుకు కౌంట్ అంటే హరిదాస్ ఠాకూరే ఆ సమయాన్ని ఆ కౌంట్ మిస్ అవ్వడం కోసం ఆశ్చర్య సక్సెషన్ కౌంట్ ఇది. నాట్ లైక్ మీ ఠాకూర్ హరిదాస్ ఠాకూర్ నామాచార్య హరిదాస్ ఠాకూరే కౌంట్ సెట్ చేశారంట. ఇన్ని నామాస్ చేయాలి ప్రతిరోజు అంటే మనకు ఒక క్రమశిక్షణమైన ఒక డిసిప్లిన్ లాంటి భక్తి అలవరుచుకుంటాం. లేకపోతే ఎన్ని చేస్తున్నామో తెలియదు, ఏదంటున్నామో తెలియదు, ఎలా జీవిస్తున్నామో తెలియదు, ఇంకప్పటికి ఎలా ఉంటుంది జీవితం. డిసిప్లిన్, భక్తికి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అట్లా చైతన్య మహాప్రభు చెప్తారంట, చెప్తే ఆయన ఎంతో ఆనందపడిపోయి ఈ నామాచార్య అని చెప్పి ఆయన అంత ఆనందంతో చైతన్య మహాప్రభు ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి హరిదాస్ ఠాకూర్ ఒక భక్తులు కోరుకుంటే భగవంతుడే సాక్షాత్తు వస్తారనే దానికి హరిదాస్ ఠాకూర్ అనుకుంటారంట. ద ఎండ్ ఆఫ్ ద టైం శరీరాన్ని విడిచిపెట్టాలనుకునేటప్పుడు హరిదాస్ ఠాకూర్ మహాప్రభుని మిమ్మల్ని చూస్తూనే నేను మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది అని చెప్పి కోరుకుంటారంట. చైతన్య మహాప్రభు వెంటనే ప్రత్యక్షం అవుతారంట హరిదాస్ ఠాకూర్ దగ్గర అని చెప్పి వెంటనే ఆయన చైతన్య మహాప్రభు పాదాల మీద పడి కోరుకుంటారంట.
నాకు మిమ్మల్ని చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టాలని ఉంది అని. చైతన్య మహాప్రభుని చూస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే అని చెప్పి శరీరాన్ని విడిచిపెట్టాలి. ఇప్పటికీ కూడా పూరిలో హరితాస్ ఠాకూర్ యొక్క భౌతిక అవతరించినప్పుడు అవతారాన్ని తిరుగుభవించినప్పుడు ఆ శరీరం అక్కడ పెట్టారన్నమాట, పూరిలో ఉంది. మీరు ఎప్పుడైనా ఇలా పూరి వెళ్ళినప్పుడు హరితాస్ ఠాకూర్ ఉండేటువంటి ఆ ప్లేస్ని చూడండి. ఆ మాలను ఆయన చేసినటువంటి మాల కూడా దాని మీద ఉంది. మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. నేను చేశాను హరితాస్ ఠాకూర్ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడే ఒకలాంటి వైబ్రేషన్, ఒక పాజిటివ్ వైబ్రేషన్, నామామృతం రుచి ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుందన్నమాట. గ్లోరిఫికేషన్స్ విని ఎప్పుడన్నా ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది అనమాట. సో ఎసెన్స్ ఏంటంటే, సెకండ్ చాప్టర్ 46లో ఉండేటువంటి ఎసెన్స్ ఏంటంటే, ఎందుకు ఈ నామామృతం ఎందుకు చేయాలి హరే కృష్ణ మహామంత్రాన్ని చేయాలంటే, మనం ఈ శరీరంతోనే ఎంత అధమ జాతిలో ఎంత అధమ స్థితిలో ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ నామాన్ని తీసుకుంటామో, విశుద్ధ నామాన్ని తీసుకుంటామో, దాన్ని మనం జపిస్తామో, ఈ శరీరంతోనే మనం భగవాన్ ధామాన్ని చేరుకోవచ్చు అనమాట. యాక్చువల్గా వేదా స్పేసెస్లా కాకుండా ఈ శరీరంతోనే మనం భగవంతుని చేరుకునే ఒకే ఒక అవకాశం కలియుగంలో ఉంది. దేనివల్ల? ఎందుకంటే మనకి అంత టైం లేదు. మళ్ళీ జన్మ వచ్చి జన్మచక్ర జలవాయులో మనం మళ్ళీ 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 కంటిన్యూ అవ్వకుండా, ఎట్లాంటి ఏ జాతిలో పుట్టినప్పటికీ, ఎట్లాంటి గుణాలతో మనం ఉన్నప్పటికీ, మనం ఈ శరీరంతోనే భగవంతుని చేరుకునే ఒకే ఒక అవకాశం ఈ నామాన్ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటారో, నామ ఆశ్రయం తీసుకుంటారో, భగవంతుని చేరుకునేదానికి అవకాశం ఉంది. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్. వెన్ లాస్ట్ పాయింట్, వెన్ యూ ఓపెన్ ద హరే కృష్ణ నామామృత, వెంటనే ఈ సిన్, పాపానికి డోర్ పడిపోతాడు. ఎప్పుడైతే ఇక్కడ ఓపెన్ అవుతుందో పాపానికి వెంటనే డోర్ పడిపోతాడు. వెంటనే మీకు ఉండేటువంటి పాపము, అంటే మీకు తెలిసి తెలిసి చేసినటువంటి పాపానికి వెంటనే క్లోజ్. క్లోజ్ అని పట్టి బోర్డు పెట్టిన తర్వాత ఎవరైనా టికెట్స్ తీసుకుంటారా? క్లోజ్ ఉంది కదండి, క్లోజ్ ఉంది కదా సార్, నెక్స్ట్ కౌంటర్కి వెళ్ళండి. పాపం ఉంది కదా, పక్కన ఉన్నాడు సార్, వారి దగ్గరికి వెళ్ళండి, మా దగ్గర పాపం లేదు, పక్క వెళ్ళండి సార్. అంటే కృష్ణనామ ఓపెన్ ఇన్ యువర్ హార్ట్, పాప క్లోజ్, బోర్డ్ ఈస్ ఓపెన్ అవుతుంది. అర్థమైందా? డౌట్ సార్. ఎస్, ఎసెన్స్ ఇదే. ఫైనల్గా ఎసెన్స్ ఏంటంటే, నామామృతం అంటే ఎప్పుడైతే భాగవత భగవద్గీత శ్రవణం ఆల్సో జపం, శ్రవణం చేస్తే ఇది కూడా జపమే. భగవద్గీత, భాగవత, చైతన్య చరితామృతం వినడం కూడా శ్రవణమే. ఇది కూడా ఒక లైక్ కీర్తనే, కీర్తన కూడా ఒక జపమే. భగవంతుని యొక్క గ్లోరిఫికేషన్స్ వినడం వల్ల నామానికి ఉండేటువంటి రుచి పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఊరికే మూర్ఖంగా చేయకుండా, ఊరికే ఒక ఎటర్నల్గా నేను ప్రతిరోజు పొద్దున్న లెగుస్తాను, సంచెట్టుకుంటాను, నెత్తిమే పెట్టుకుంటాను, వెళ్తాను కాకుండా, ఎప్పుడైతే ఈ యొక్క భగవద్గీత భాగవత రసాన్ని మనం ఆస్వాదిస్తూ వింటామో, భక్తుల పట్ల మనకి ప్రేమ ఉత్పన్నమయ్యి రుచి ఇంక్రీజ్ అవుతుంది. రుచి ఇంక్రీజ్ అయినప్పుడు నామాన్ని గట్టిగా పట్టుకుంటాం. ఎట్లాంటి భౌతికమైన ఈ మనల్ని ఎఫెక్ట్ చేయవు అనమాట. ఎప్పుడైతే శాస్త్రాన్ని వింటామో, మన భౌతికమైన మనల్ని ఎఫెక్ట్ చేయవు, ఇంకా విశుద్ధ నామం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత కీ ఆచార్యుల ప్రభుపాద కీ హరినామ సంకీర్తన కీ. వాసుదేవా.